చేసినటువంటి అభివృద్ధి ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాల విషయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో మనం 30 తారీఖు నుంచి జూన్ 30 వరకు అనేక రకాల కార్యక్రమాలని మేము నిర్వహిస్తూ ఉన్నాం. సీనియర్ కార్యకర్తల సమావేశం, కార్యకర్తలందరితో ఎవరింటి నుంచి వారు టిఫిన్ తీసుకొని వచ్చి కలిసి కూర్చొని టిఫిన్ చేయడము, వాటితో చిట్చాట్ మాట్లాడము, దాంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీటింగ్, దాంతోపాటు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి కొంతమంది ప్రముఖ వ్యక్తులను కలిసి వారికి వివరించడము, కేంద్ర ప్రభుత్వము చేసినటువంటి అభివృద్ధి పనులను సందర్శించడం. తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క బహిరంగ సభ, అలాగే కుత్బులాపూర్లో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. నిన్న మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి లక్షపేటలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈరోజు సాయంత్రం భూపాల్పల్లి, దాంతోపాటు లబ్ధిదారుల సమావేశం వేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి బీజేపీ కార్యక్రమం పేరుతోని దేశవ్యాప్తంగా కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని బూత్లలో, అన్ని పోలింగ్ బూత్లలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆయా బూత్లలో కార్యకర్తలు, నాయకులు ఏ బూత్కు ఆ బూత్ సంబంధించి, పోలింగ్ బూత్ సంబంధించి ఆ పోలింగ్ బూత్లలో ఆ ఏరియాలో ప్రతి వ్యక్తిని కలవడము, ప్రతి ఇంటిని సందర్శించడము, కరపత్రము, స్టిక్కర్ ఇవ్వడము, వాళ్ళకి అన్ని విషయాలు వివరించడం. ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. నేను కూడా నా సొంత డివిజన్లో, గతటి డివిజన్లో ప్రజలందరూ కూడా ఒక అభిమానంతో, ప్రేమ ఆప్యాయతో నన్ను డివిజన్ కార్పొరేటర్ గెలిపించింది. కాబట్టి ఇది నా సొంత డివిజన్ కాబట్టి ఇక్కడ నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 2 గంటలైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించి. నేను ఉదయం టెలికాన్ఫరెన్స్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం ఫోన్లు చేస్తా ఉన్నాము. 7 గంటల నుంచి ఫోన్లు చేస్తే అందరూ కూడా ఆల్రెడీ ఫీల్డ్ మీకు వెళ్ళిపోయారు. కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా ఎవరు బూత్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికి వచ్చిన సమాచారం ప్రకారం దాదాపు 10 లక్షల కుటుంబాలను ఇప్పటికే కలిసాం. 2 అవర్స్లో దాదాపు 10 లక్షల కుటుంబాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలవడం జరిగింది. ఇంకా 1 గంట వరకు టైం ఉంది కాబట్టి 30 లక్షల కుటుంబాలను ఎట్టి బస్సులో ఈరోజు కలవాలని చెప్పి ఒక టార్గెట్ నిర్ణయించుకున్నాం. కాబట్టి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఎక్కడ పోయినా స్పందన. మోడీ గారు ఈ దేశంలో దాదాపు 10 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. 3 కోట్ల మందికి దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాడు. దాదాపు 80 కోట్ల మందికి పేద ప్రజలకు ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నాడు, బియ్యం అందిస్తున్నాడు. కోవిడ్ వస్తే మేము ఇబ్బందులు ఉన్నప్పుడు ఇలా మాకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా దాదాపు 220 కోట్ల డోసులు ఇవాళ ఉచితంగా వ్యాక్సిన్ అందించిండు. దాంతోపాటు 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్స్ నిర్మాణం చేపట్టారు. ఇవాళ గ్రామాల అభివృద్ధికి నేరుగా నిధులు ఇస్తున్నారు. కరీంనగర్ను స్మార్ట్ సిటీ చేసినాం, వరంగల్ను స్మార్ట్ సిటీ చేశారు. నేషనల్ హైవేస్ కూడా నిధులు ఇస్తున్నారు. రైల్వే నిర్మాణాల కోసం నిధులు ఇస్తున్నారు. గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల్లో రోడ్లు వేస్తున్నారు. గ్రామాల్లో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో రైతు వేదికలు నిర్మిస్తున్నారు. గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతుంది. ఇట్లా అనేక రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలను మోడీ గారు అందిస్తున్నారు. అందుకే ప్రపంచమే మోడీ గారి యొక్క గొప్ప నాయకునిగా కీర్తిస్తున్నది. ఇతర దేశ ప్రధానులు కూడా మోడీ గారికి పాదవందన చేస్తున్నారంటే, ఇవాళ కోవిడ్ అప్పుడు ఇతర దేశాల నుంచి వ్యాక్సిన్ వస్తారని ఎదురు చూసినటువంటి భారతదేశం ఈరోజు ఇతర దేశాలు కూడా వ్యాక్సిన్ అందించే స్థాయికి వచ్చింది. అందుకే మా దేశానికి ఉచిత వ్యాక్సిన్ అందించారు, మా దేశ ప్రధాని కాపాడని చెప్పి ఇతర దేశాల ప్రధానులు ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారికి పాదవందన చేస్తున్నారంటే, ఇది మోడీ గారు చేయడం అంటే ఈ దేశ ప్రజలందరూ గుర్తించడం, గౌరవించడం, దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తించడం. ఇప్పుడు ఇతర దేశాల ప్రధానులే మోడీ ది బాస్ అని చెప్పడమే ఇలా మోడీ గారికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గౌరవాన్ని, ఈ దేశ ప్రతిష్టను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పాజిటివ్ దృక్పథంతో ప్రజలకు వివరించాల ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాం. మంచి స్పందన వస్తున్నది. దీంతోపాటు ఒకరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, వ్యాన్ డ్రైవర్స్ కానీ, ట్రావెల్స్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ ఒకరు డ్రైవర్స్ అందరూ కూడా కలిసి వాళ్ళు కూడా వాస్తవ విషయాలు చెప్పడం, ఆ రోజే పాంటేలకు సంబంధించి కానీ టీ స్టాల్స్ సందర్శించడం, దాంతోపాటు కటింగ్ షాప్స్ కానీ, గోల్డ్ షాప్స్ కానీ, క్లాత్ మార్చెంట్స్ కానీ, కిరాణా షాప్స్ కానీ, ఇట్లా ప్రతిరోజు రకరకాలుగా కార్యక్రమాలను మరి తీసుకెళ్ళి వాళ్ళ ప్రజలకు దగ్గర వెళ్ళేటువంటి ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించిన విధానాన్ని మన కేంద్ర మంత్రి కిషన్ గారు స్పష్టంగా వివరించడం జరిగింది. దానిలో కొన్ని విషయాలు ఎంచుకొని టీఆర్ఎస్ పార్టీ ఏదో దాన్ని భూతద్దంలో పెట్టి ఏదో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అని కోరినాను. మేము తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ దేశం కోసం మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి స్పష్టంగా మేము పాజిటివ్ దిక్కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఏం చేశారు, ఎన్నికలప్పుడు మీరు ఏం హామీలు ఇచ్చారు, ఎన్నెన్ని హామీలు నెరవేర్చారు, వాటిని వివరించండి. మాకు ఇబ్బంది లేదు. కానీ వాటిని పక్కబెట్టి ప్రతిసారి బీజేపీని తిట్టడము, మోడీ గారిని తిట్టడము, వాళ్ళ తెలంగాణ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయడము, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. ఆయన పాలన మీద ప్రజల దృష్టి ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏదో డైవర్ట్ చేసి ప్రజలు నమ్మించి మోసం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ అమరవీరులకు సంబంధించేది ఉంది కార్యక్రమం, సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమప్పుడు మాత్రం మొత్తం చేతి జోహార్ తెలంగాణ అమరవీరుల కన్నా ముఖ్యమంత్రి. ఇలా కనీసం 1400 మంది బలిదానం తెలంగాణ రాష్ట్రంలో, కనీసం వాళ్ళను స్మరించుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, వాళ్ళు తలుచుకునే స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. చేస్తారు ఇవాళ మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, మళ్ళీ అలా చూస్తాను సార్ టీవీలు చూస్తాం. ఇక మళ్ళీ ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. నేనే అమరులను కాల్చుకుంటున్నా, నేను అమరులను ఆదుకుంటున్నా, నేనే చావును తలికాయ పెట్టొచ్చినా అని మళ్ళీ సడేస్తాడు. ఇవాళ సాయంత్రం వరకు ఏదో జిమ్మిక్కులు చేస్తాడు, ఏదో కుట్ర చేస్తాడు, ఏదో ఒకటి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఇలా గ్రామాల్లో పోతుంటే ఇబ్బంది పడుతున్నారు ఇల్లు లేక. ఇలా 15,000 ఇల్లు అనేదో ప్రారంభోత్సవం చేస్తున్నారట. కేంద్ర ప్రభుత్వం 2,40,000 ఇల్లు ఇచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మరి 15,000 ఇల్లు ఏం చేస్తున్నావు, ఏములో సరిపోతే అవి? ఇన్ని రోజులు పేపర్లు ఇస్తే కదా డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నా, ఎన్నికలు రాగానే బహిరంగ సభ కాగానే ఇగో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా తీసుకోండి, మళ్ళీ కారు గురించి ఓడేస్తాను మిగతా వాళ్ళకి వస్తా అని చెప్పి ఇంట్లో పగడపడ వాళ్ళకినా కదా. నువ్వు ఇచ్చేదేంది, ఏదో కొండదవేలకి వెళ్ళమంట. 15,000 ఇల్లా నువ్వు ఇచ్చేది? నవ్వుతురు జనం. కేంద్ర ప్రభుత్వం 2,40,000 ఇల్లు ఇస్తే నువ్వు 15,000 ఇల్లు ఉంటాయి లేవు, గ్యారెంటీ లేవు అవి. నేను పోయి పాదయాత్ర సందర్భంగా అనేక ఇళ్ళని సందర్శించి నేను ముడత కూలిపోతున్నాయి అవి. ఆ విండోస్ ఇట్లా గుంస చేతికొస్తున్నాయి అవి, సగం విండోస్ ఎతకపోయారు, గోడలు కూలుతున్నాయి, ప్లగ్గులు ఎతకపోయారు, అంత క్వాలిటీ లేకుండా ఇల్లు కట్టినావు. నేను మళ్ళీ అడిగిన, నేను మూర్ఖుడా, పేదోళ్ళని ఆదుకో, నిలువ నీళ్ళక పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కూలీనాలు చేసుకుంటే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేసుకుంటే ఇబ్బంది పడుతున్నారు, ఇళ్ళ కిరాలు కట్టలేని పరిస్థితి ఉన్నది, పిల్లలను చదివించలేని పరిస్థితి ఉన్నది, రోగం వస్తే కనీసం వైద్యం చేసుకోని పరిస్థితి ఉన్నది. మోడీ గారు ఇచ్చిన ఇల్లు జరపకుంటే ఇంకా ఇల్లు పట్టుకొస్తానని ఇంకా 5 లక్షల ఇల్లు శాంక్షన్ చేసుకొని వచ్చే బాధ్యత నాది. నువ్వు నాతో వస్తావా, నాకు కూడా డీటెయిల్స్ ఇస్తావా, నాకు ఇస్తే నేను పోయి శాంక్షన్ చేసుకొని వస్తా. మోడీ గారు ఇచ్చిన ఇల్లు ఇయ్యి అని చెప్తే కనీసం ఇస్తలేడు. ఎందుకంటే మోడీ గారి పరిస్థితి నాకు డబుల్ బెడ్రూమ్ తగ్గించిండు, ఎక్కడ ఇల్లు ఇస్తలేడు. ఇవాళ 15,000 ఇల్లు ఇస్తున్నాడట. ఇండోర్ సింగపూర్ లండన్ లెక్క మొత్తం పెద్ద అపార్ట్మెంట్లు చూపడతారు, ముంగడ పెద్ద ఇల్లు చూపడతాడు, ముంగడ కొబ్బరి చెట్లు పెడతాడు, ముంగడ లాన్ పెడతాడు, ఒక కారు పెడతాడు, ముంగడ ఇద్దరు మనుషులను పెడతాడు, ఆ చూపడి సినిమా చూపడతాడు. కానీ ఇచ్చే ఇల్లు మాత్రం కనీసం క్వాలిటీలో అవి ఎవరికి ఇస్తలేడు. ఎన్నికలు వచ్చిన వాటి అలా ఇలా 100,000 కోట్లు బడ్జెట్లో 1,000 కోట్లు పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టి ఇవాళ కేటాయించాడు. పబ్లిసిటీ కోసం 1,000 కోట్లు. ఢిల్లీలో పోతే ఎయిర్పోర్ట్లో చూసాను, దళిత బంధు సక్సెస్ అట. నువ్వే చెప్తేవి 30-30% కమిషన్ తీసుకుంటారు మీ ఎమ్మెల్యేలు మంత్రులు, నువ్వే చెప్తేవి దళిత బంధు సక్సెస్ అంటే ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నాడు. డబుల్ బెడ్రూమ్లో వీడియోలు పెట్టుకున్నాడు. మరి ఎంతమంది డబుల్ బెడ్రూమ్ ఇచ్చినావు, ఎంతమందికి దళిత బంధు ఇచ్చినావు? దళితులు ముఖ్యమంత్రి చేస్తాను ఎందుకు వేయలే, దళితులు 3 ఎకరాలు ఇస్తాను ఎందుకు వేయలే? ఇలా బీసీల పరిస్థితి ఏంది, అగ్రవర్ణాల్లో పేదల పరిస్థితి ఏంది? ధరణితో చచ్చిపోతున్నారు. ధరణి బాధితుల గురించి సేకరిస్తే పర్యవేక్షణలో ఒక పెద్ద బహిరంగ సభ అవుతుంది. అంతమంది స్కీమ్లు కేవలం కుటుంబం కోసం మాత్రం ఉపయోగించుకుంటున్నారు. ఎవరి జాగాలు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి ఆస్తులు ఎవరి పేరు మీద మారినాయి? 10 ఎకరాల స్థలం ఉంటే లాస్ట్ గుంటలకు వచ్చేది. ఈ 10 ఎకరాలు 9 ఎకరాలు పక్కన దానికి పోయింది. దాని మీద ఇప్పుడు రైతు బంధు రాదు, ఒక లోన్ రాదు ఏం రాదు మన పేరు ఉందా లేకపోతే టెన్షన్ స్టార్ట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అంతమంది స్కీమ్ అది దాన్ని గురించి కనీసం పట్టించుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మోరని కలిసి ఏమంటున్నారు మా ప్రాబ్లం సార్ మా జాగాలు వేరే పేరు పోయినాయి సార్ మేము హద్దులు నిర్ణయించుకున్నాం సార్ ఇన్ని సంవత్సరాలు మాకు ఏం బాధ లేదు ఈ ధరని మంచి స్కీమ్ అని చెప్పి భావిస్తే ఉంటా మాకు ఉంటా అవుతుంది దాంతో ఎమ్మోరతో మాకు సంబంధం లేదు కలెక్టర్ కలమంటారు ఆర్డీఓ అంటారు ఆర్డీఓ పడితే డిఆర్ఓ గారు అంటారు డిఆర్ఓ కలిస్తే కలెక్టర్ గారు అంటారు కలెక్టర్ కలిస్తే మా లేదు సార్ మొత్తం అంత సీఎం సెక్రటరీ వస్తుందని చెప్పి అంటున్నారు అసలు ఆచమాషి లేకుండా అయిపోయింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేసినా చెప్పండి మాకు ఇబ్బంది లేదు నేను చెప్పిన రాష్ట్రం మళ్ళీ పర్యవేక్షణలో మీటింగ్ పెట్టు త్వరలో స్కీమ్స్ ఏర్పాటాయి మేము వస్తాం మీరు రండి మీరు ముఖ్యమంత్రి రమ్మని చెప్పు ముఖ్యమంత్రి వస్తాం మేము వస్తాం నువ్వు ఏం చేస్తావు చెప్పు మేము ఏం చేస్తావు చెప్పడానికి సిద్ధం మేము నువ్వు అది చెప్పుకోవడం ఫక్తు రాజకీయాల గురించి మాట్లాడి తిట్టి 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 ఈ దేశం పట్టుకొని ఆ రాష్ట్రం పట్టుకుని ఈ దేశం పట్టుకొని ఆ తిరిగి కూడా నువ్వు తెలంగాణలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి రైతులు చచ్చిపోతున్నారు నిరుద్యోగులు చచ్చిపోతున్నారు ఉద్యోగులు చచ్చిపోతున్నారు యువత చచ్చిపోతున్నారు కొనుగోలు ప్రారంభించే మూర్ఖుడు అంటే మొన్న ప్రారంభిస్తూ ఇలా కొనుగోలు చేస్తూ ఇలా కనీసం ఆ అకౌంట్లో పైసా పడతలేవే నష్టపోయిన రైతులకేమో 10,000 రూపాయలు ఇస్తాను అదేంటే వ్యక్తివి రుణమాఫీ చేస్తాను అదేంటే వ్యక్తివి ఒక్క రైతు బంధు ఇచ్చి ఉన్న సబ్సిడీ మొత్తం తీసేస్తేవి ఇక రైతులు అందరూ చూస్తున్నారు ఇలా డిఏపీ బ్యాగ్ మీద చూస్తున్నారు ఎస్ మోడీ గారు సబ్సిడీ ఇస్తుంది అలా మాకు అని చెప్పాను యూరియా బ్యాగ్లో మోడీ గారు ఫోటో తీసుకుంటున్నారు ఇవాళ ఎస్ సబ్సిడీ మోడీ గారు ఇస్తున్నారని చెప్పని ఫ్రీ యూరియా అంటే అన్ని వ్యక్తి అదే వ్యక్తి అద్భుతాలు సృష్టిస్తా అంటే అదే వ్యక్తివి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక పాజిటివ్ దృక్పథం ఇవ్వబోతుంటే ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది ప్రజలు ఇలా ఆశ్చర్యపోతున్నారు ఇన్ని స్కీమ్స్ మోడీ గారు ఇస్తున్నారు ఇలా దీన్ని మాకు చెప్పే ప్రజలను చాలా సంతోషం మోడీ గారికి తప్పకుండా మా ఆశీర్వాదం ఇస్తామని చెప్పి అందరూ కూడా సంతోషమైన వాతావరణంలో ఈ జనసంపర్క అభియానం విజయవంతం అవుతా ఉన్నది ఒకటి అయితే దుబాక ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది ఎవరు బీజేపీ గెలిచింది కాంగ్రెస్ డిపాజిట్ రాలే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఇవాళ అధికారం పంచుకుంటున్నారు మాకు 48 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కంటే మాకు 6,000 ఓట్లు మాత్రమే తక్కువ కాంగ్రెస్ రెండే గెలిచింది మునగడ అయిపోయినాను మరి బీఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తురా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తురా హుజాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే బీజేపీ గెలిచింది మరి హుజాబాద్ ప్రజలు ఇవాళ హుజాబాద్లో కూడా బీఆర్ఎస్ను ఆదరిస్తురా కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తురా మమ్మల్ని ఆదరిస్తురా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము గెలిచాం బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేడు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు మమ్మల్ని ఆదరించి ఓట్లేస్తున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఆదరించి ఓట్లేస్తున్నారు మునుగోలులో 10,000 ఓట్లతో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే ఇక్కడ కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0 వరంగల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0 నిజామాబాద్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ 0 అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఇతను అధికారం ఇస్తామని ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళ రాష్ట్రపతి అభ్యర్థిని మేము ద్రౌపది ముర్ము గారిని పెడితే ఇద్దరు చూడగొట్టే ప్రయత్నం చేశారు మీరు పార్లమెంట్ విజువల్ చూడండి పార్లమెంట్లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి మాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి ఢిల్లీలో ర్యాలీలు కూడా ఇద్దరు ఇస్తున్నారు ఇద్దరు ర్యాలీలు కూడా ఇలా మునుగోలులో పైసలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పైసలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పొత్తు పెట్టుకుంటామని చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడే జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడే కాంగ్రెస్ పార్టీకి ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే కొల్యూడ్ అయ్యిండ్రు అదే చెప్పని చెప్తున్నా కదా అంటున్నారు మీ గెలిపే దానికి ఉదాహరణ 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మీరెట్లా గెలిచారని చెప్పి నేను పొన్నామంటున్నాను ఏ నాకు అర్థం కాదు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా బండి సంజయ్ ఎట్లా గెలిచిండు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అని చెప్పేసి నేను ఆయనకు ఎందుకు డిపాజిట్ రాదు అడుగుమని చెప్పాను ఆన్సర్ ఇప్పని చెప్పు విమర్శలు చేసే ముందు పొలైట్ ఉండాలి అంటే అంతకుముందు నువ్వు ఎవరోటి గెలిచినావు అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా గెలిచిండు మరి రేవంత్ రెడ్డి గారు ఎట్లా గెలిచారు మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా గెలిచారు మరి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్తోనా ఇప్పుడు దేశంలో కిసాన్ ప్రభుత్వం రావాలంటే రైతులే స్వయంగా పోటీ చేయాలని చెప్పేసి సీఎం కేసీఆర్ అంటారు ఇంకా పంజాబ్లో పోయి చెల్లని చెక్కులు ఇచ్చిన తమకు చెప్పని చెప్పు ముఖ్యమంత్రిగా పంజాబ్ పోయి ఇప్పుడు ముఖ్యమంత్రి ఇచ్చే చెక్కులు చేయలే నవ్వుకుంటురాడా నువ్వు మహారాష్ట్రలో పోటీ చేసావుడా ఇది కోఆపరేటివ్ దాంట్లో దాన్ని పోటీ చేసిండు ఒక్క సీట్ గెలవలే मार्केट कड़े किसान सरकार मोन्नी के मोन्नी रामोडी नष्ट रैत आदा ₹10,000 रेपे रेपे चिटके रेपे अकौंट एडवा पैसा मैं ₹1,00,000 रुणमाफी चेयर की रईत मन सोंत पैसा कष्ट कूलीदान पैसा अल पिल चलो वाले पेल कोसमो बैंक डिपाजिट बैंक कटेको इस एकरा 10,000 अदनंगा पेट्टे परस्थित वाला उल्टा नष्ट कहीं ब्रोकरेज दम लेरा इच्छे पैसा मतलब केंद्रमी पंच प्रति गिंज केंद्र प्रभुत्म कोत ताल पेड़ तेम पेड़ कवल मतलब कोत राष्ट्र नष्ट रैत परस्थित वाला पटेदा भयमे पटेसा चतक भयमे चतक को प्रारंभिरा भयमे కొనుగోలు ప్రారంభించిన తర్వాత అకౌంట్ పైసలు పడదాక గ్యారెంటీ లేదు మునిగిపోయే నావలో దయచేసి చేరకండి మీరు కేసీఆర్ ను ప్రభుత్వాన్ని గద్దరించాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడాలంటే అలా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలు అభిమానించి నమ్మకంతోనే భారతీయ జనతా పార్టీని ఉప ఎన్నికల్లో ఎక్కడెక్కడ గెలుపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలు అంతలేరు ఇదెన 18 మంది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను గెలుపిస్తే 12 మంది హోల్సేల్ గా సీఎల్బీవై బీఆర్ఎస్ పార్టీలో ఏరిరు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటున్నాడు ఎన్ని సీట్లు వస్తే వాళ్ళు వచ్చే మాకే కదా 30 మంది మళ్ళీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ వీక్ గా ఉండి కొన్ని ముందు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గలక ఒక ముగ్గుని 30 మంది సెలెక్ట్ చేసుకున్నాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి 30 మంది సెలెక్ట్ చేసుకున్నాడు ఫస్ట్ విడతల ఆ 30 మందికి పైసలు ఇస్తున్నాడు వాళ్ళను పాకెట్ మనక ₹1,00,00,000 ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు గెలుస్తామన్నా టీఆర్ఎస్ లో రావడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి నాయకునికి వాళ్ళ పార్టీ కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నమ్మకం విశ్వాసం ఎక్కువ ఎదురు అంతా మామూలు అనుకుంటాడు ఆయన పరిశీలిస్తే మాకు వస్తారని చెప్పాలి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ కనీసం వాళ్ళతో రాజీనామా చేయించలే ఒక పార్టీ సింబల్గా గెలిచినప్పుడు ఒక పార్టీలో చేసుకున్నప్పుడు భారతీయ జనతా రాజీనామా చేసుకుంటాం మేము ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోటేసాలు పోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి ఇలా ఓట్లేసి ప్రజలు ఓట్లేసి ఆదరామని నిలబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు కూడా బీజేపీలో చేర్చుకోవడంలో చేరికల కమిటీ విఫలము అని ఉంటది వాళ్ళ ఆలోచన పట్టు ఉంటారు వాళ్ళు ఎవరికైనా కూడా మళ్ళీ చెప్తున్నారు ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న పార్టీ ఇది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్న భారతీయ జనతా పార్టీని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రజల దగ్గర ఆదరణ లేదు అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని ఆ పార్టీలో చేరే ముందు నాయకులు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం అది మునిగిపోయే నావా నాలుగు స్తంభాలు అంటే కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్షాలన్నీ విఫలమయ్యాయని చెప్పి గద్దర్ అంటుంది ఇప్పుడు రాబోయే కొత్త పార్టీ మీద స్టాండ్ అయింది ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు ప్రజాస్వామ్యం ప్రచారం చేసుకోవచ్చు గద్దర్ అంటే మాకు గౌరవం తెలంగాణ ఉద్యమంలో గాలి కాలు గజ్జగట్టి పాట పాడిండు కానీ అదే కేసీఆర్ ఏం చేసిండు గద్దరన్నను గద్దరన్న కాలు గజ్జగట్టి పాట పాడని తెలంగాణ వచ్చిందా అన్నాడు ఇప్పుడు గద్దరన్న ప్రశ్నించాలి కేసీఆర్ కాలు గజ్జగట్టి పాట పాడి నువ్వు నన్ను అవమానించిన బిడ్డ మేము కొట్టాలని శంకరమ్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి నేను చెప్తే జిమ్మికులు చేస్తాను సార్ చెప్తుంది కదా అదే జిమ్మికులు ఏదో ఒకటి చేస్తారు గ్యారంటీ చేస్తాడు అబ్బో దానిలో జిమ్మికుల మాస్టర్ కేసీఆర్ అదే గవర్నర్ కోటాలో ఇవ్వబోతున్నారు గవర్నర్ ఏదన్నా చేస్తాడే కేసీఆర్ జిమ్మికులు ఏదైనా సాధ్యమే ప్రజలను ముంచడంలో ప్రజలను వంచడంలో ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్కు అలా తోపుదల కేసీఆర్ తోపు రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ కానీ బీజేపీ ఫ్యామిలీ కానీ కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ కానీ అవినీతి విషయంలో విచారణ జరుగుతుందా లేదా విచారణ పూర్తి స్థాయిలో జరగాలా లేదా ఎవరో కోరుతున్నారు ఎవరో డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి ఆధారబాధారగా విచారణ జరిపే స్థితిలో ఈడీలు కానీ సిబిఐలు కానీ ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రేపు కోర్టులో ఎవరైనా నిందితులు తప్పించుకోవద్దు ప్లస్ ఈడీకి సిబిఐకి బీజేపీకి సంబంధం లేదు రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాబట్టి మేము డిమాండ్ చేసిన వెంటనే అరెస్ట్ చేయడము మేము డిమాండ్ చేసిన వెంటనే చేయడము కాదు కాబట్టి నిందితులు దొంగతనం చేసినట్టు అవినీతి పాల్పడ్డ వ్యక్తులు తప్పించుకోవద్దన్న ఉద్దేశంతో పకడ్బందీగా ప్లాన్ ప్రకారము వాళ్ళు విచారణ జరుపుతారు ఎప్పుడు ఏ వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలో వాళ్ళు ఆ రుజువులను బట్టి వాళ్ళు సేకరించిన డాక్యుమెంట్స్ బట్టి తప్పకుండా కోర్టు చర్య తీసుకుంటుంది అలా ఏమన్నా మోడీ గారి ప్రభుత్వం ఇది తప్పించుకునేటువంటి అవకాశమే లేదు ఆ పరిస్థితి ఉంటుంది ఎవరైనా కూడా ఇప్పుడు రాబోయే ఎవరి దగ్గర ఏం ఆధారం ఉన్నా సిబిఐకి ఇవ్వచ్చు ఈడీకి ఇవ్వచ్చు రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఏపీలో పొత్తులు అంటున్నారు, తెలంగాణలో సింగిల్గా పోటీ చేస్తాం, సింగిల్గా అధికారానికి వస్తాం 100%. ఇలా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఏ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మధ్య అండర్స్టాండింగ్ జరిగింది కాబట్టి మమ్మల్ని ఎదురు కూడా దమ్ములేదు కాబట్టి మా దమ్మెంతో చూపడుతుంది. ధన్యవాదాలు.